భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురులో పూసల చైతన్య వేదిక రాష్ట్ర నాయకత్వం సూచన మేరకు ఈ రోజు పూసల చైతన్య వేదిక మూడో ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మనుగురులో అమ్మానాన్న వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మనుగూరులో అమ్మానాన్న వృద్ధాశ్రమంలో పూసల సంఘం నాయకులు, పూసల చైతన్య వేదిక సభ్యులు సమిష్టిగా కలిసి ఈరోజు అనాథాశ్రమం వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వృద్ధులు ఎంతో సంతోషాన్ని వ్యక్తపరిచారు. పూసల చైతన్య వేదిక సభ్యులు, కులస్థులు అందరూ చల్లగా ఉండాలని వారు దీవెనలు అందించారు. రత్న పుత్రన బిడ్డే మోగరి మల్ల నాయన్న రత్న భార్య పూసల సంఘ నాయకుల ప్రతి పూసల చైతన్య ఆర్గనైజర్ ఈ యొక్క అన్నదాన కార్యక్రమం స్వీకారం జరిగింది. దీనికి అధ్యక్ష వహించిన కోటయ్య గారికి, ఆహ్వానం వచ్చిన గోరంత కండ గారికి కృతజ్ఞత అభినందనలు, మరియు మాకు అవకాశం కల్పించినటువంటి అమ్మనాన్న ఉద్దేశం ఆర్గనైజర్ విహార ప్రసన్న గారికి ధన్యవాదాలు. ఈరోజు అమ్మానాన్న వృద్ధాశ్రమానికి పూసల చైతన్య వేదిక సంఘం వారి తృతీయ వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడికి సంఘం ప్రతినిధులందరూ ఇక్కడికి విచ్చేశారు. వారందరికీ నమస్కారం. అలాగే మన అమ్మానాన్న వృద్ధాశ్రమంలో ఉంటున్నటువంటి వృద్ధులందరికీ ఈరోజు అన్నదాన విధానం చేస్తున్నారు. వారికి మా అమ్మానాన్న వృద్ధాశ్రమం తరఫున, అలాగే నేను సైతం సోషల్ రెస్పాన్సిబిలిటీ ఆర్గనైజేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ వృద్ధాశ్రమం ప్రారంభించి ఇది 2వ సంవత్సరం. ఈ 2 సంవత్సరాలుగా అనేక సంఘాలు, ప్రజాప్రతినిధులు, అనేక స్వచ్ఛంద సేవా సంస్థలు, మిత్రులు, నా స్నేహితులు అందరూ కలిసి ఈ వృద్ధాశ్రమంలో అన్నదాన విధంగా కానివ్వండి, ఆర్థికంగా కానివ్వండి, సరుకుల రూపంలో కానివ్వండి, అనేక రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. నేను ఈ స్థలము, ఈ బిల్డింగు ఒక 30-40 లక్షలు పెట్టి బిల్డింగ్ని ఏర్పాటు చేసి ఇక్కడ వసతిని ఏర్పాటు చేశాను. కానీ దీన్ని నడిపించే బాధ్యతను నా మనుగూరు మండల ప్రజలందరూ, స్వచ్ఛంద సేవా సంస్థలు ఉన్నటువంటి ప్రతినిధులు, ఇటువంటి పెద్దలు, అలాగే నా మిత్రులు అందరూ తీసుకుంటున్నందుకు నేను అందరికీ, ఈ మనుగూరు మండల ప్రజలందరికీ చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. ఎప్పటికీ మీ అందరి రుణం తీర్చుకోలేము. ఇక్కడ అభాగ్యులైనటువంటి, కొడుకులైనటువంటి, అనాథలు, వివిధ కారణాలుగా అనాథలైనటువంటి వాళ్ళందరూ ఈ వృద్ధాశ్రమంలో ఉన్నారు. వారందరికీ నా యొక్క తల్లిదండ్రులకు ఏ రకమైనటువంటి ప్రాధాన్యతనిచ్చి చూసుకుంటాను. అంతకంటే ఇంకా ఎక్కువగా వారి మీద ప్రేమ, కరుణ, అనురాగాలతో వారిని ప్రతిరోజు పలకరిస్తూ వారిని చూసుకోవడం నేను భగవంతునికి చేసే సేవగా భావిస్తూ ఈ అమ్మానాన్న వృద్ధాశ్రమాన్ని నేను నిర్వహిస్తూ ఉన్నాను. మనే తిన్న ఆయా మన కోడు బొక్కల తింటే సాంబార్ చిన్న చాపలు Mm-hmm.